సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం, అత్యాసకుడలు ఆన్లైన్ షాపింగ్. ఒకరోజు చంద్రకాంతం ఇంట్లో కూర్చొని తన స్నేహితురాలు కవితతో ఫోన్లో మాట్లాడుతూ ఉంది. హలో, ఏం చేస్తున్నావే, తిన్నావా? హా, తిన్ననే. ఇందాకే జొమాటోలో బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నా, రాగానే వేడివేడిగా లాగించా. ఏంది, టమాటానా? టమాటా కాదే, జొమాటో ఫుడ్ డెలివరీ యాప్. అవునా, గిదేదో వింతగుందే. తినబుద్దైతే హోటల్కి పోయి తింటారని తెలుసు, గాని గిట్లా ఆన్లైన్లో ఆర్డర్ పెడతారని తెలియదు. ఏ కాలపు మనిషివే నువ్వు. ఇప్పుడు అన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. 10 రూపాయల వస్తువు నుంచి 10 లక్షల వస్తువు దాకా నీకు నచ్చిన అన్ని రకాల వస్తువులు, ఫుడ్ ఐటమ్స్, బట్టలు, కిరాణా అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. వాడే నీ ఇంటికి వచ్చి నీకిచ్చి థ్యాంక్స్ చెప్పి నమస్తే పెట్టి మరీ పోతాడు అని చెప్పింది. కవిత మాటలు విన్న చంద్రకాంతం ఆశ్చర్యపోయింది. నువ్వు చెప్పింది వింటూ ఉంటే మస్తు ఆశ్చర్యంగుందే. మరేమనుకున్నావు, ఇప్పుడంతా ఆన్లైన్ ట్రెండింగ్, నువ్వు కూడా ఫాలో అవ్వే. సరే, నాకు జ్యూస్ తాగే టైం అయింది, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాలి, ఉంటా అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఆమె ఫోన్ పెట్టేగానే చంద్రకాంతం, హాయ్, నిజంగానే ఆన్లైన్లో ఇంత మంచిగుంటదా? అయితే ఈ రోజు నుంచి నేను కూడా ట్రై చేయాలే అని చెప్పి తను కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెడుతూ ఉంది. అలా ఒకరోజు చంద్రకాంతం ఆర్డర్ పెట్టిన పార్సల్ ఒకటి వచ్చింది. అది తెచ్చి ఇంట్లో టేబుల్ మీద పెట్టి చంద్రకాంతం తన గదిలోకి వెళ్ళింది. ఆమె వెళ్లగానే ఆ టేబుల్ దగ్గరికి వచ్చిన సూర్యకాంతం పార్సల్ కవర్ చూసి, గీ కవర్ ఏంటిది, ఎవరు తెచ్చిండ్రు దీన్ని, అది బయటకు కూడా పోలేదే, మరిది ఎట్లొచ్చింది ఇడికి అని అనుకుంటూ ఆ కవర్ ఓపెన్ చేసి చూసింది. అందులో చీర ఉంది. అది చూసి, చీర ఎక్కడిది అని అనుకుంటూ ఉండగానే చంద్రకాంతం వచ్చి, అత్తమ్మా, అది చీర, నేనే ఆన్లైన్లో బుక్ చేసిన. బుక్క? గీది చీర కదనే. అయ్యో అత్తమ్మా, ఆ చీరని నేను ఆన్లైన్లో కొన్నాను. ఆన్లైన్లనా? ఆ షాపేడుందే అత్తమ్మా. అది ఆన్లైన్ షాపింగ్ అంటే షాప్ పేరు కాదు. ఫోన్ల నుంచే మనం అన్ని వస్తువులు కొనుక్కోవచ్చు. నువ్వు చెప్తా ఉంటే కొత్తగుంది గాని చూస్తా ఉంటే నిజమే అనిపిస్తాంది. సరేతి పటు అని చీర కొడలికిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చంద్రకాంతం ఆ చీర తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది. ఒకరోజు సూర్యకాంతం ఇల్లుడుస్తా అని చీపురు కోసం చూస్తూ ఉంది. హా, గీడ చీపురు ఉండాలి కదా, ఏమైందబ్బా? హా అత్తమ్మా, అది తలుపు చాటుకే ఉంటుంది, చూడండి. సూర్యకాంతం తలుపు దగ్గరికి వెళ్లి చీపురు చూసి, అయ్యో గీ చీపురు మొత్తం ఖరాబ్ అయింది, కొత్తది కొనాలే. ఏంటత్తమ్మా, కొత్త చీపురు కొనాలా? మీరుండండి, ఇప్పుడే ఆన్లైన్లో బుక్ చేస్తా అని అనుకుంటూ ఫోన్ తీసి చూస్తుంది. అది చూసిన సూర్యకాంతం షాక్ అయ్యి, ఆన్లైన్లో చీపురు కొనుడైందే, మరీ విడ్డూరం కాకపోతే. మీకు తెలియదత్తమ్మా, ఇప్పుడు మనం ట్రెండ్ ఫాలో అవ్వాలే అని అనుకుంటూ చీపురు బుక్ చేసింది. సూర్యకాంతం ఏమీ అనలేదు. చంద్రకాంతం ప్రతి చిన్న వస్తువుని ఆన్లైన్లోనే కొంటూ ఉంది. ఉప్పు, పప్పు, బిస్కెట్లు ఇలా పక్క సందులో ఉండే కిరాణా షాప్లో నుంచి కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెడుతూ ఉంది. అలా ఒకరోజు సూర్యకాంతం గుమ్మం దగ్గర ఉండగా ఒక కుర్రాడు చేతిలో కవర్ పట్టుకుని వచ్చి, అమ్మా పార్సల్. పార్సలా? ఎవరికి? మీ కోడలు చిప్స్ ప్యాకెట్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది. ఏంది, పక్క సందులో ఉన్న కిరాణా షాప్లో నుంచి చిప్స్ ప్యాకెట్ కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిందా? వామ్మో. ఆ అవునమ్మా అని అనుకుంటూ ఆ కుర్రాడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సూర్యకాంతం ఆ కవర్ తీసుకుని కోడల దగ్గరికి వచ్చి ఆ కవర్ చంద్రకాంతం మీద విసిరి, ఏందే ఇది? హో, వచ్చిందా చిప్స్ ప్యాకెట్ అత్తమ్మా? ట్రెండు ట్రెండు అని పక్క సందులో ఉండే దుకాణం సామాన్లు కూడా ఆన్లైన్లో కొంటున్నవేందే. హా అత్తమ్మా, చూసారా ఎంత సౌకర్యంగా ఉందో. మనం వెళ్లకుండానే మనకి కావలసినవన్నీ మన దగ్గరకు వస్తున్నాయి కదా. నీ మొహం ఎవడన్నా కొంటడానా గిట్లా? నేను కొంటున్నా కదత్తమ్మా. ఇక మీద ఆన్లైన్ షాపింగ్ లేదు, ఏం లేదు, మొత్తం బంద్ చేయి. ఎందుకు? నేనేం బంద్ చేయ్యా, నా ఇష్టం, నేను ఇట్లనే కొంటా. ఏందే నా ఇష్టం అని మాట్లాడుతున్నావు? మరేమనాలా, నాకు నచ్చింది నేను కొనుక్కుంటానా, నేను ఇట్లనే కొంటా, ఏం చేస్తారో చేసుకోండి అని తెగించి చెప్పింది. దాంతో కోపం వచ్చిన సూర్యకాంత,
నువ్వు గిట్లనే చేస్తా ఉండు, ఏదో ఒక రోజు నిన్ను కూడా ఆన్లైన్ లో పెట్టి చంద్రకాంతం 2O అని ఫార్నోలకు అమ్మేస్తా. మీకంత సీన్ లేదులే. దాంతో సూర్యకాంతానికి ఇంకా కోపం వచ్చి, ఏందే నాతోనే పరాశకాలా, చూడు ఇక నుంచి నువ్వు ఒక్కో షాపింగ్కి ఒక్కో ఇంచు ఎత్తు తగ్గుతావు అని అంది. దానికి చంద్రకాంతం, తగ్గేది ఇంచే కదా, ఏం కాదులే అని అనుకుంటూ అక్కడి నుంచి ఆ చిప్స్ ప్యాకెట్ తీసుకుని వెళ్ళిపోయింది. అత్త ఎంత చెప్పినా వినకుండా చంద్రకాంతం మళ్ళీ మళ్ళీ ఆన్లైన్ షాపింగ్ చేస్తూనే ఉంది. అలా చేయడం వల్ల అత్త చెప్పినట్లుగానే చంద్రకాంతం 1 ఇంచు తగ్గింది. అద్దంలో చూసుకుని, ఆ తగ్గింది 1 ఇంచే కదా, ఏం కాదులే అని అనుకుంటూ మళ్ళీ ఆన్లైన్ షాపింగ్ చేసింది. ఇప్పుడు 1 ఇంచు తగ్గింది. 2 ఇంచులే కదా, ఇంకా మస్తు ఎత్తుకున్నా, ఏం కాదులే అని అనుకుంటూ ఇంకా ఇంకా ఆన్లైన్ షాపింగ్ చేస్తూనే ఉంది. చివరికి మర్రుగుజ్జులా అయిపోయింది. తనని తాను అద్దంలో చూసుకుని ఏడుస్తూ, మా అత్తమ్మ చెప్పినా వినకుండా ఆన్లైన్ షాపింగ్ అని చేసిన 6 అడుగులు ఉండేదాన్ని, అడుగు మందమైనా లేను అని ఏడుస్తూ అత్త దగ్గరికి వచ్చి అత్త కాళ్ళ దగ్గర నిలబడి, అత్తమ్మ మీకు దండం పెడతాను, లైఫ్ లో ఇంకెప్పుడు ఆన్లైన్ షాపింగ్ చెయ్యను, ప్లీజ్ అత్తమ్మ నన్ను మళ్ళీ మామూలు మనిషిని చెయ్యండి అత్తమ్మ ప్లీజ్. దాంతో మనసు కరిగిన సూర్యకాంతం, సరే ఈ రోజు నుంచి నేను చెప్పినట్టు చెయ్యి, వారం దినాల్లో మళ్ళీ ఎత్తుకొచ్చేస్తావు సరేనా అని ఏదో చెప్పింది. చంద్రకాంతం ఆమె చెప్పినట్టుగానే చేసి వారం కల్లా మామూలుగా అయింది. అమ్మయ్యా నా హైట్ నాకు వచ్చేసింది, అంతే చాలు, ఇంకెప్పుడు ఆన్లైన్ షాపింగ్ చెయ్యా అని అనుకుంటూ